మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఆషాఢ ఆదివారం రోజు లవంగాలతో ఏమి చేయటం వలన మీకు శత్రువులు ఉండరో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. కంటిలోని నలుసు, చెప్పులోని రాయి, చెవిలోని జోరీగా కంటే శత్రుబాధ ఎక్కువ. శత్రుత్వానికి కారణం ఓర్వలేనితనం, అత్యాస, అతి స్వార్థం, అమానుషత్వం కరకు బాణాలుగా కనిపిస్తూ ఉంటాయి. ఎంతటి వారికైనా శత్రువులు ఉంటారు. శత్రుబాధ వల్ల మనశ్శాంతి ఉండదు, కానీ మనలో నిద్రాణమైన శక్తిని జాగృతం చేస్తుంది. ఎల్లవేళలా సమర సన్నద్ధుడిని చేస్తుంది. ప్రతిబంధకాలను చీల్చి వేస్తూ విజయం వైపుకు సాగిపోయే గుణం అలవడుతుంది. కలియుగ ప్రభావం చేత ప్రతి ఒక్కరికి ఆస్తులు ఉన్నా లేకపోయినా శత్రువులు మాత్రం ఉండటం కామనైపోయింది. వ్యాపారం చేసేవారికి, ఉద్యోగం చేసేవారికి, ఆఖరికి కొంచెం అందంగా ఉన్న నలుగురి దగ్గర మంచి పేరు ఉన్న శత్రువులు ఇట్టే ఏర్పడిపోతూ ఉన్నారు. మన పనేదో మనం చేసుకుంటూ ఉన్న ఎవరి జోలికి వెళ్ళకపోయినా మనం చేసిన పాపం వలన కానీ శత్రువులు వచ్చేస్తూ ఉన్నారు అని చాలామంది బాధపడుతూ ఉంటారు. కొంతమంది పరిస్థితి అయితే మరీ ఘోరం. వాళ్ళ చుట్టూనే ఉంటూ వాళ్ళనే నాశనం చేయాలి అని ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ పాపం కొంతమంది శత్రువులు తమ చుట్టే ఉన్నారని, తమ చుట్టూ ఉన్నవారే నాశనం చేయాలని చూస్తూ ఉన్నారని వారికి తెలియదు. చాలామంది అనేక ఆచారాలను మూఢనమ్మకాలుగా భావించి వాటి గురించి పెద్దగా పట్టించుకోరు. మరి కొందరు మాత్రం వాటిని అనుసరిస్తే వారి దోషాలు తొలగిపోయి అంతా మంచే జరుగుతుందని నమ్ముతూ ఉంటారు. ఈ కాలంలో కూడా మూఢనమ్మకాలను నమ్మేవారు చాలామంది ఉన్నారు. మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని మనం ఒక్కసారి గమనించినప్పుడు మంచి ఆలోచన స్వభావంతో పాటు చెడు, దురాశ వంటి ఆలోచనలు కూడా మనసులో తలెత్తుతూ ఉంటాయి. ఇలా చెడు దృష్టి, ఆలోచన విధానమే అనేక ప్రభావాలను కలగజేస్తుందని నమ్ముతూ ఉంటారు. ఇలా ఇతరుల చెడు దృష్టి ప్రభావాన్ని కన్ను దృష్టి దోషం అంటారు. దీన్ని దిష్టి దోషం అని కూడా అంటూ ఉంటారు. ఇలా కపట బుద్ధితో చూసే చూపు కారణంగా ఇంటిలో నెగటివ్ ఎనర్జీ ఏర్పడి అనుకోని ఆటంకాలు, ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. మనమంటే ఇష్టం లేనివారు, మన శత్రువులు మన సంతోషాలను, విజయాలను, అభివృద్ధిని ఓర్వలేక చూసే చెడు చూపినే కనుదిష్టి అంటారు. మనకు గిట్టని వారి కన్ను దిష్టి తగిలితే కుటుంబంలో ఎవరికైనా ఒక్కరికైనా సరే అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంటుంది. ఇక వీడియోలకు వెళ్లే ముందు నగోధం వృక్ష వృద్ధాంతం గురించి చిన్న కథను ఇప్పుడు మనం విందాము. కశ్య ప్రజాపతికి వినత, కద్రువ అనే ఇద్దరు భార్యలు ఉండేవాళ్ళు. వాళ్ళల్లో వినత గరుక్మంతుణ్ణి కన్నది, క్రదువ సర్పజాతి అయిన పాములను కన్నది. కద్రువకు వినత దాస్యం చేస్తూ ఉండేది. అమృతాన్ని తీసుకుని వస్తే దాస్యం నుండి విముక్తి కల్పిస్తారని, తన తల్లి అయిన వినతకు దాస్య విముక్తి చేయడానికి గరుక్మంతుడు అమృతం తేవడానికి బయలుదేరే ముందు తన తండ్రి అయిన కశ్యపుడి దగ్గరకు వెళ్ళి, నేను మా అమ్మ వినతకు దాస్య విముక్తి కలిగించడానికి వెళ్తూ ఉన్నాను. నేను ప్రయాణం చేసేటప్పుడు ఆకలి వేస్తుంది కదా, అప్పుడు ఆహారం ఎక్కడ దొరుకుతుంది అని అడిగాడు. అప్పుడు ఆ కశ్యపుడు, గరుక్మంత, అమృతం తీసుకుని రావాలి అంటే హిమాలయ పరిసర ప్రాంతాలకు వెళ్ళాలి. నువ్వు హిమాలయ ప్రాంతాలకు దగ్గరగా వెళ్తున్నప్పుడు ఒక పెద్ద సరోవరం కనబడుతుంది. ఆ సరోవరం ఒడ్డున రెండు గజ కచ్చపాలు కొట్టుకుంటూ ఉంటాయి అన్నాడు కశ్యపుడు. గజ కచ్చపాల అవేంటి, వాటి గురించి చెప్పండి అని అడిగాడు గరుక్మంతుడు. అవి ఒక తాబేలు, ఒక ఏనుగు. పూర్వకాలంలో ఒక బ్రాహ్మణుడికి విభాసుడు, సుమత్రికుడు అనే ఒక ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆ బ్రాహ్మణుడు అనారోగ్యం కారణంగా కొన్ని రోజులు బాధపడ్డాడు. ఆ తరువాత మరణించాడు. ఆయన మరణించిన కొంతకాలానికి ఆ అన్నదమ్ముల మధ్య ఆస్తి పంపకాలలో తేడాలు వచ్చి ఒకరిని ఒకరు శపించుకున్నారు. విభాసురుడు సుప్రతీకుడిని ఒక పెద్ద ఏనుగుగా అవ్వమని, సుప్రతీకుడు విభాసుడిని ఒక పెద్ద తాబేలుగా అవ్వమని శపించుకున్నారు. ఆ తాబేలు చుట్టుకొలత 10 యోజనములు, మందం 3 యోజనములు ఉంటుంది. ఆ ఏనుగు 6 యోజనముల ఎత్తు, 12 యోజనముల పొడవు ఉంటుంది. ఏనుగు సరోవరంలో ఉన్న తాబేలును బయటకు లాగాలని చూస్తూ ఉంటుంది. తాబేలేమో ఏనుగును నీళ్ళల్లోనికి లాగేయాలని చూస్తూ ఉంటుంది. అవి అలా కొన్ని వేల సంవత్సరముల నుండి కొట్టుకుంటూ ఉన్నాయి. అవి అలా కొట్టుకుంటూ ఉండటం వలన
ఆ చుట్టుప్రక్కల ఎవరూ ఉండటం లేదు. కనుక నీకు ఆకలి వేస్తే ఆ రెండింటినీ తినేసే అని కశ్యప ప్రజాపతి అన్నాడు. గరుక్మంతుడు సరే అని బదులు చెప్పాడు. అలా వెళ్తూ వెళ్తూ ఆ ఏనుగును తాబేలును చూశాడు. ఆ రెండింటినీ తన కాలి గోళ్లతో పైకి ఎత్తి కనిపించిన ఒక మహావృక్షం యొక్క కొమ్మ మీద ఆ రెండింటినీ పెట్టాడు. ఆ గజ కచపాల బరువుకు ఆ కొమ్మ విరిగిపోతూ ఉండగా గరుక్మంతుడు తన ముక్కుతో ఆ కొమ్మను పైకి ఎత్తి ఒక భద్రమైన స్థానానికి చేర్చాడు. తరువాత ఆ గజ కచపాలను ఒక పర్వతం మీద పెట్టుకుని తినేశాడు. ఆ తర్వాత ఇంద్రుడి దగ్గరకు వెళ్ళి అమృతాన్ని తెచ్చి వినతిని అనగా తన తల్లిని దాస్యం నుండి విముక్తిరాలిని చేశాడు. అలా గరుక్మంతుడు అమృతం తీసుకురావడానికి చేసిన ప్రయాణంలో ఆ గజ కచపాలను పెట్టిన వృక్షం పేరే నగరోత్రం. ఇక వీడియోలోకి వస్తే, ఈ రోజుల్లో చాలామందికి ఉన్న ప్రధానమైన సమస్య శత్రుబాధలు. మనమంటే పడని వారు, గిట్టని వారు మనం పనిచేసే ఆఫీసుల్లో ఉంటూ ఉంటారు, వ్యాపార స్థలంలో ఉంటారు, ప్రతి చోట ఉంటూనే ఉంటారు. మన ఎదుగుదలను చూసి ఓర్వలేని వారు ఉంటారు. మన శత్రువులు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా మిత్రులుగా మారాలంటే ఆదివారం లవంగానికి సంబంధించిన ఒక పరిహారాన్ని పాటించాలి. లవంగానికి పరిహార శాస్త్రంలో చాలా శక్తి ఉంది. ఆదివారం రోజు మీకు ఉన్న శత్రువులందరూ కూడా నశించిపోవాలంటే, శత్రువులందరూ కూడా మిత్రులుగా మారాలంటే, మిమ్మల్ని ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా ఉండాలంటే పువ్వు ఉన్నటువంటి ఒక లవంగాన్ని తీసుకోవాలి. కొన్ని లవంగాలకు పువ్వు ఉండదు, ఎలాంటి లవంగాలు పనిచేయవు. కేవలం పువ్వు ఉన్న లవంగాలను మాత్రమే తీసుకోవాలి. ఒక లవంగాన్ని తీసుకొని దానిని చేతిలో పట్టుకొని మిమ్మల్ని ఎవరైతే బాగా ఇబ్బంది పెడుతూ ఉన్నారో వాళ్ళ పేర్లు అన్నీ కూడా చెప్పుకోవాలి. అలా చెప్పిన తర్వాత ఆ లవంగాన్ని నిప్పులో పడేయాలి, అంటే లవంగాన్ని కాల్చాలి. అలా చేస్తే మీకు ఉన్న శత్రువులందరూ కూడా దూరమవుతారు, శత్రు బాధలు తొలగిపోతాయి, వాళ్ళు మీకు మిత్రులుగా మారుతారు. కాబట్టి శత్రువులందరూ కూడా మిత్రులుగా మారాలంటే ఆదివారం రోజు పువ్వుతో ఉన్న లవంగాన్ని తీసుకుని ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా చేయటం వలన శత్రువులు తొలగిపోతారు. అలాగే శత్రు బాధలు అనేవి జీవితంలో లేకుండా ఉండాలంటే ఒక అద్భుతమైన పరిహారం ఉంది, అదే దానిమ్మ కొమ్మ అవ్యాంకు ప్రయోగం. ఆ పరిహారం ఎలా చేయాలంటే, శత్రువులకు మన మీద ద్వేషం తగ్గిపోయి మనులను ప్రేమించాలంటే, మనకు సహాయం చేయాలంటే, శత్రువులు పూర్తిగా మిత్రులుగా మారిపోవాలంటే మంగళవారం లేదా ఆదివారం రోజు ఒక దానిమ్మ చెట్టు కొమ్మను తీసుకుని వెళ్ళాలి. రావి ఆకును తీసుకోవాలి. రావి ఆకును శుభ్రంగా నీటితో కడిగి ఆరబెట్టుకోవాలి. దానిమ్మ కాడను చందనంలో కానీ గంధంలో కానీ ముంచి ఆ శత్రువు పేరు రావి ఆకు మీద రాయాలి. అలా రాసిన ఆకును వెనక్కి తిప్పి అలా ఉంచాలి. తర్వాత ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని ఆ నీళ్లు కొద్దిగా ఆకు మీద వేస్తూ ఓం హ్రీం శ్రీం క్లీం అని 21 సార్లు చదవాలి. ఇలా చేసిన తర్వాత ఆకును ఎవరూ తొక్కని చోట చెట్లలో వేయాలి. ఈ పరిహారాన్ని ఆదివారం చేయవచ్చు, కానీ మంగళవారం రోజు చేస్తే చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. అలాగే శత్రు బాధలు ఎక్కువగా ఉన్నవారు ఎవరైనా సరే, ఎప్పుడైనా నెలకు ఒక్కసారి శనివారం రోజు గుప్పిడి చిల్లర నాణేలను చెరువులో కానీ బావిలో కానీ వేయాలి. అవి రూపాయి బిల్లలు లేదా 2 రూపాయల బిల్లలు కావచ్చు. ఏమైనా సరే గుప్పిడి చిల్లర నాణేలను నెలకు ఒక్కసారి చెరువులో లేదా బావిలో కానీ వేయటం వలన మీకు ఉన్న శత్రు బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి. మీరు ఈ ప్రత్యేకమైన పరిహారాలు పాటించి అకారణ శత్రుత్వ భావనల నుండి బయటపడండి. మరి విన్నారు కదా, మీరు కూడా ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా ఈ విధి విధానాలను పాటించటం వలన, ముఖ్యంగా ఆషాఢ ఆదివారం రోజు ఒక్క లవంగంతో ఈ పరిహారం చేయటం వలన మీ శత్రువులు మిత్రులుగా మారటమే కాకుండా మీకు ఉన్న నరదృష్టి నరపీడ అన్నీ కూడా తొలగిపోయి కుటుంబంతో ఆనందంగా జీవిస్తారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.